जबरदस्त एक्स्ट्रा डोज। लेट्स वेलकम चम्मक चंद्रा अलोंग विद हिज टीम। పుట్టింటికి వెళ్ళి తిన్నావా పన్నావా అని అడుగుతావు, ఉన్నప్పుడెప్పుడు అన్నం పెట్టావే నువ్వు, అక్కడ వెళ్ళి అడుగుతావు తిన్నావా అని. ఇది ఒకటి, అక్కడే ఉండు, మొగుడికి కూడా ఏం వద్దు, మీ అమ్మతోనే ఉండు, అక్కడ పెట్టే ఫోన్. అమ్మ పెద్ద ఇక ప్రేమలు ఒలగపోస్తారు పుట్టింటికి వెళ్ళి, ఇక్కడ ఉన్నప్పుడు ఉండదు. కానీ వర్షం పాడగాను, ఎప్పుడు కురుస్తుందో అర్థం కాదు. ఎండాకాలంలో వర్షం కురుస్తుంది, వర్షాకాలంలో ఎండలు కాస్తుంది. ఎండాకాలం వర్షం గొడుగులు ఎక్కడ నుండి తెచ్చుకుంటాం, గొడుగు అమ్మేవాడు కూడా తెచ్చుకోడు. ఏం చేయదు మొత్తం తడిసినట్టున్నారు. కూరగాయలు కనేసి వచ్చాను, దారిలో సడన్ గా వర్షం పట్టుకుంది. ఓహో అవునా, ఎక్కడుంటారో? కేపీహెచ్పి కాలనీ. ఈ వర్షాన్ని చూస్తే ఇప్పుడే తగ్గేలా లేదు, మా ఇల్లు పక్కనే. అబ్బో స్టార్ట్ చేశాడు. ఒకసారి ఇంట్లోకి వచ్చి కూర్చోండి రండి. అయ్యో పర్లేదండి, నేను వెళ్ళిపోతాను. సారీ అండి. చూసారా, చిన్న ఉరుముకే భయపడ్డారు, అదే పిడుగుపడి ఉంటే. నిన్న పిడుగుపడి నలుగురు చనిపోయారండి. ఆ వర్షం తగ్గిలో మా ఇంట్లో వచ్చి కూర్చోండి. అయ్యో మీ ఇంటికి నేను ఫ్రెండ్ అనుకోండి. బుట్టిట్టివ్వండి. అయ్యో పర్లేదండి, మోస్తాను. ఒకరికొకరు సాయం చేసుకోవాలండి, రండి. దగ్గరలో ఉండడం మ్యాన్ హోల్స్ ఉంటాయి. తల దుడుచుకోండి. థ్యాంక్ యూ అండి. అలా అలా కాదు, నేను తుడుస్తాను, ఇట్రండి. అయ్యో పర్వాలేదండి, నేను తుడుస్తాను, ఇట్రండి. మీరు నా తల తుడవడం రెండు అనుకోండి. ఇలా ఇలా తుడుచుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. చీర ఇప్పండి. ఏంటి? తడిచింది కదా. మీ ఆవిడ చీర నేను కట్టుకుంటే ఏం బాగుంటుందండి? ఈ చీర నేను కట్టుకుంటే బాగుంటుందా? జోక్ ఆపండి మీ జోకులు. ఏంటి, ఇంట్లో మీ ఆవిడ లేదా? మై వైఫ్ ఎక్స్పెక్ట్ చనిపోయిందా? సో సారీ అండి. పర్లేదు, పోయే వాళ్ళ గురించి నేను ఎప్పుడు ఆలోచించను అండి, ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తాను. ఏంటి, జాన వాళ్ళ జాత హే, అనే వాళ్ళే హ్యాపీ హై, ఫికర్ కై. నాకేం అర్థం అవ్వలేదండి. ఇప్పుడు ఎవరిని తీసుకెళ్లాలో, ఎవరిని పంపించాలో ప్రకృతికి తెలుసు కదండి, మన చేతిలో ఏముంది. అదేలా ప్రపంచంలో ఇలాంటి ఫేస్ ఒకటి ఉందని మీకు ఎలా తెలిసింది? వర్షం పడ్డం వల్ల. అది మరి ప్రకృతి గొప్పతనం అంటే. ఇంతకిది మీ ఓన్ హౌసా? హౌస్ ఓన్ హౌస్ అని, హౌస్ లో ఉన్న ప్రాపర్టీస్ ఏమండి. ఈ బాల్కాన్ నుంచి, ఈ రూమ్ లో బాల్కాన్ నుంచి చూస్తే గోల్కొండ పక్కనే ఉన్నట్టు కనిపిస్తుంది. రండి. నలిని కూరగాయల కోసం అని బయటికి వెళ్ళింది. తల్లిల పండి మీద కూరగాయలు కొన అంటే పుచ్చులుంటాయి పుచ్చులుంటాయి అంటది. ఒక్కరోజు పుచ్చిపోయిన కూరగాయలు తిన్న చచ్చిపోతా, అవే పుచ్చిపోదానా? నిజమేనండి, గోల్కొండను మీ బాల్కన్ చూస్తే అచ్చం గోల్కొండే మీ బాల్కన్ ఉన్నట్టుందండి. మరి ఇంతకీ మీ పేరేంటండి? సహాయం. ఏంటి సహాయం? ఊరుకోండి మీ జోక్లు ఆపండి, సహాయం అనే పేరు ఎక్కడైనా ఉంటుందా? ఏ ఎందుకు ఉండకూడదు? ఏ నేను సహాయం చేయడానికి పనికిరానా? అయ్యో భలే వారే, మీరు చాలా గొప్ప వాళ్ళండి. మనకెవ్వరు గొప్ప కాదండి ఇక్కడ, ఈ జనాల కంటే ప్రకృతి గొప్పది. ఇందాక మీరు ఈ బాల్కాన్ నుంచి ఏం చూసారు? గోల్కొండ. ఈ బాల్కాన్ చూడండి, చైనా తాజ్ మహల్ లాగా కనిపిస్తుంది. రండి. నిజమేనండి, తాజ్ మహల్ చూడాలంటే ఢిల్లీ దాకా వెళ్ళిన అవసరం లేదు, మీ ఇంటి బాల్కనీలోకి వస్తే చాలండి. మీ ఇండ్లే కాదండి, మీ ఇండ్లు, మీరు ఒక వండర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, వెళ్ళొస్తాను. అప్పుడేనా?
వర్షం తగ్గిందిగా, క్లోజ్నెస్ పెరిగింది. ప్రకృతి ఎలా నడిపిస్తారా నడవాలని మీరేగా చెప్పారు. ప్రకృతిని ఎదిరించి ఇద్దరం ఒకే దగ్గర ఉండలేమా? కాకి అన్నాక గూటికి చేరుకోవాలి. ఈ గూట్లోనే ఉండొచ్చుగా. కిరటం అన్నాక తీరాన్ని తాకాలి. నన్ను తాకచ్చుగా. నేను మా ఇంటికి వెళ్ళాలి. ఈ బొంగులో ప్రకృతి ఒకటి, మంచి మంచి ఫలాలను వేరే వాళ్ళకి ఇస్తే పనికిరాని ఫలాలని మమ్మల్ని అంటగడుతుంది. బాయండి. వెళ్తా అన్నారు. ప్రకృతి అడ్డుపడుతుంది, దాన్నే ప్రకృతి అంటారు. దా కూర్చుందావరా. రోజు ఎలాగైనా మా ఆయన సర్ప్రైజ్ చేద్దాం అంటే ఏదో నలిని 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 సరే నలిని ఏమైంది సహాయం గారు? ఏదో అండి, ప్రకృతి ఏదో తేడా కొడుతుంది. ఎందుకని? ఏమో అండి, ఇందాక ఊరుము వచ్చినప్పుడు హ్యాపీగా ఉంది, ఈ ఊరుము వస్తే గుండెలు గప్పా 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 గుద్దుతున్నట్టుందండి. క్లోజ్నెస్ ఎక్కువైతే అలానే ఉంటుంది అండి. అంతేగా, రండి. బాగా తడిసిపోయినట్టున్నారు. అవునండి, ఊరు నుంచి వస్తుండే మధ్యలో వర్షం పడింది. ఈ వర్షం ఇప్పుడప్పుడే తగ్గేటట్లేదండి. మా ఇల్లు పక్కనే, వర్షం తగ్గే వరకు మా ఇంట్లో కూర్చోవచ్చు. అయ్యో పర్లేదండి, ఫ్రెండ్ అనుకోండి. మళ్ళీ ఏమైంది సహాయం గారు? ఏమోండి, ప్రకృతి ఏదో నాటేలాగా నాకు రిపీట్ 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 లాగా అనిపిస్తుంది. క్లోజ్నెస్ ఎక్కువైతే అలానే ఉంటుందండి. అంతేగా, అంతే. అయితే పర్లేదు, రండి రండి, ఇంటికి వెళ్దాం. పర్లేదండి, మా ఇంటి బాల్కా నుంచి చూస్తే అమరావతి పక్కనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈసారి ఏమైంది సహాయం గారు? నేను కట్టింది చూపిస్తే వాడు కట్టింది కూడా కట్టేసి చూపిస్తున్నట్టు అనిపిస్తుంది అంట. అలానే ఉంటుందండి. అంతేనా? అంతే, నాకు ఏ క్లోజ్ వస్తుంది కానీ. రండి, మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి వస్తా. అయ్యో బయట వర్షం పడుతుందండి. ఏమండి, నేను డ్రాప్ చేసేస్తాను. రండి. చెయ్యేసారేంటి? ఫ్రెండ్ అనుకోండి. నువ్వు ఇంటికి వెళ్ళి వస్తా. మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ చాలా మంచిది. మా ఆవిడ మీద ఒట్టు, మీ ఆవిడ ఇంకా అమరావతి చూపించావంట. నువ్వు గోల్కొండ చూపించాలి. ఇక నుంచి మీ ఆవిడ్ని నా గల్లీలో కూరగాయలు పంపించు. ఇక నుంచి మీ ఆవిడ్ని పుట్టింటి కూడా పంపించకు. నీ ఇల్లు ఇటు, మీ ఆవిడ ఇటు.